भैया भैया इधर సార్ ఉమర్ జలీల్ గారు ఈ 3 సంవత్సరాల 11 రోజులు మన తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొని ఆ విద్యార్థులకు కానీ తర్వాత మాకు అధ్యాపకులకు కానీ ఎలాంటి నష్టము వాటి లేకుండా మాకు చక్కని గైడెన్స్ ఇవ్వడం జరిగింది సారు. అంతేకాకుండా సార్ ఏంటంటే ఆ క్రిషియల్ టైం లోపల ప్రత్యేకమైనటువంటి కేంద్రాలను పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి వాల్యుయేషన్ టైంలో కూడా మాకు ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేసింది సారు జలీల్ సారు చేసి మాకు స్పాట్ వాల్యుయేషన్ అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి చక్కగా మాకు సహకారం అందించిండు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మేము గెస్ట్ ఫ్యాకల్టీ, మా గెస్ట్ ఫ్యాకల్టీకి ఒక 8 సంవత్సరాల కాచి మేము వ్యవస్థలో ఉన్నాం. మా యొక్క కష్టాన్ని సార్ గుర్తించి ఈ విద్యా సంవత్సరము జూన్ నుంచి వెళ్ళి అకాడమిక్ స్టార్టింగ్ జూన్ నుంచి వెళ్ళి మాకు ఎండింగ్ అకాడమిక్ ఎండింగ్ వరకు కూడా మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సార్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యొక్క 1654 మంది ఉన్నాం మేము, వాళ్ళ 1654 మంది తరఫున సార్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటాను. అంతేకాకుండా మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని కానివ్వండి, తర్వాత జేఏసీ అధ్యక్షుడు శ్రీ మత్స్యనాయుడు సార్ని కానివ్వండి, తర్వాత రాబోయేటువంటి నవీన్ మిట్టల్ సార్ని మేము కోరేది ఒకటి ఒకటి, మేము మిగతా అధ్యాపకుల మాదిరిగా సమానమైనటువంటి పని చేస్తూ ఉన్నాం. మాకు వేతనముతో నిమిత్తం లేకుండా మాకు ఏంటంటే మేము కోరేటువంటిది ఒక ఉద్యోగ భద్రత కల్పేవాడిని అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేనే చూసినట్టయితే నాది ఈ సిస్టంలోకి వచ్చినప్పుడు నాకు ఏజ్ ఉండే, ఇప్పుడు ఏజ్ క్రాస్ అయింది, ఎలాంటి వాటికి అక్కలేకుండా అయిపోయడం జరిగింది. కాబట్టి మాలాంటి వారిని గుర్తించి మాకు అంత క్వాలిఫికేషన్ ఉన్నది కాబట్టి మాకు ఏదో ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని మీ ఛానల్ ద్వారా ఆ యొక్క మన ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారిని, విద్యాశాఖ మంత్రి సబితాంజలి రెడ్డి మేడం గారిని, తర్వాత హరీష్ రావు సార్ ఆర్థిక శాఖ మంత్రులు సార్ మాకు చాలా సహాయం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు మా యొక్క కష్టాలను గుర్తించి మాకు సరైన సమయంలో పట్ల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఈ దసరా సందర్భంగా మాకు ఇవ్వాలని బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.